Welcome to Revenue Saka Special Drive, Nen Madhavi. E karyakramam kevalam raithula kosam maatrame nirvahinchabadindi. Raithulu adhikarula chuttu enni samacharalaga tirugutunna vari panulu pending lone undadam gaani. Alage bratike undagane mutations ivvadam gaani. ఒకరి పేరుపైన ఉన్న ల్యాండ్ని ఇంకొకరి పేరుపైనకి రిజిస్ట్రేషన్స్ చేయడం కానీ, పాస్బుక్లు పట్టాలు ఆన్లైన్లో నేమ్స్ ఎక్కించడం కానీ, ఇలాంటి ఇష్యూస్ ఏమున్నా సరే మీరు టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు మాకు ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఫోన్ చేసినప్పుడు అధికారుల నెంబర్లు మీకు అందుబాటులో పెట్టుకోండి. అధికారుల నెంబర్లు పెట్టుకోవడంతో పాటు మీరు కాల్ చేసినప్పుడు మీ టీవీ వాల్యూమ్ని కంప్లీట్గా మ్యూట్ చేయండి. హలో సార్, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం మాది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మేడం, మండలం మాలిపురం. మాలిపురంలో మా తాతగారి ఆస్తి మేడం 13 ఎకరాలు. మేము అయ్యగారులం మేడం, చాలా అయితే అప్పుడు అక్కడ బోర్లు లేవు, నీళ్లు లేవు అని మా బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చినాం మేడం. నేను హైదరాబాద్ వస్తే అక్కడ మా భూమి మొత్తం అన్యక్రాంతం చేసుకున్నారు. మళ్ళీ మేము పోయి 2015లో పోయి మేము అడిగితే లేదు, అది ఇంటి ఇదిటైంది అదటైంది అని చెప్పి, అప్పుడు 4 ఎకరాలు చిల్లర ఉందని చెప్పి మాకు చూపించారు మేడం. ఆ ఎంఆర్ఓ గారు కూడా మాకు ఇచ్చారు ఎన్ని ఉన్నాయి ఉన్నాయని చెప్పి. పాస్బుక్ మాకు లేదు మేడం, అప్పటి పాస్బుక్ లేదు మాకు. 13 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు ఎవరు అన్యక్రాంతం చేసుకున్నారు? మా తాతగారి నుంచి మా అత్తగారి పేరు మీకు వచ్చింది మేడం, మా మేనత్త గారికి. మా మేనత్త గారికి ఇప్పుడు 95 ఏళ్ళు మేడం. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి చూస్తే సరే, మేము ఎంఆర్ఓ గారితో 2016 నుంచి అర్జీ పెట్టుకుంటున్నాం మేడం. అర్జీ పెట్టుకుంటున్నా గానీ మాకు అప్పుడు వాళ్ళే ఇచ్చారు ఇంత భూమి ఉంది ఇది అని చెప్పేసి. దానికి సంబంధించిన పాస్బుక్ ఇవ్వమంటే పాస్బుక్ ఇస్తలేరు మేడం. దాని గురించి అని మేము ఆర్డీఓ కంప్లీట్ చేసినాం, కలెక్టర్ కంప్లీట్ చేసినాం, తర్వాత రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కంప్లైంట్ చేసినాము, సీఎం పేజీకి కూడా పంపించినాం మేడం. దానికి లాస్ట్కు మొన్నటి వరకు 4 ఎకరాలు ఉన్నాయన్నారు. తర్వాత 2018లో 2 ఎకరాలు అని చెప్పారు. 2018 తర్వాత 2 ఎకరాలు కూడా అలాగించి డిలే చేశారు. నెంబర్ ఉందా అండి ఆర్డీఓ నెంబర్ మేడం? ఇవ్వండి. 99850 21 21 491 491. పేరు తెలుసా అండి ఎంఆర్ఓ గారిది? ప్రసాద్ కిరణ్ సార్ మేడం, ఈ మధ్యలో వచ్చాడు. ప్రసాద్ కిరణ్, అవును మేడం. 99850 21 491 491 491 491. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ మేడం. ఇప్పుడు ఇది ఎవరి పేరు మీద ఉంది? మీ అత్తగారి పేరు మీదే ఉంది? అత్తగారి పేరు మీద లక్ష్మమ్మ, తాండూరి లక్ష్మమ్మ పేరు మీద ఉంది మేడం. మా మామయ్య 1960 చనిపోయింది. మేము ఎవరికి కూడా వాళ్ళకి ఎవరికి కూడా అమ్మినట్టు కానీ దేని మీద ఆశించలేదు మేడం. దానికి సంబంధించిన కాగితాలు కూడా వాళ్ళే ఇచ్చారు. ఆ పహానీలు దాంట్లో ఈ పనుల నుంచి వచ్చినాయి అన్ని మా దగ్గర 2016 నుంచి ఉన్నాయి మేడం. మీ అమ్మగారు ఉన్నారా? మీ అత్తగారు ఉన్నారా అండి? మా అత్తగారు బతికే ఉన్నారు మేడం, అదే మా బాధ. ఇప్పుడు 95 ఏళ్ళు మేము ఎంత కనీసం ఇప్పుడు 1 ఎకరం ఉందని చెప్తున్నారు. ఆ 1 ఎకరం 3 గుంటలైనా సరే మాకు ఆ 1 ఎకరం అన్నా ఇవ్వండి అని చెప్పి అర్జీ. శ్రీనివాస్ గారు ఎంఆర్ఓ గారు లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు అండి, హలో ఎంఆర్ఓ గారు అండి.
అవునండి చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, మేము సివిఆర్ న్యూస్ రెవెన్యూ శాఖ స్పెషల్ డ్రైవ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. నేను మాధవి, యాంకర్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. సార్, యాక్చువల్ గా ఇక్కడ మీది మణిపురం సార్. చెప్పండి. శ్రీనివాస్ గారు అని చెప్పేసి వాళ్ళ అత్తగారిది 13 ఎకరాల ల్యాండ్ ని అన్యాక్రాంతం చేశారంట. లక్ష్మమ్మ గారు, తాండూరి లక్ష్మమ్మ. సరే, మరి అది ఏంటి సార్, దాన్ని వాళ్ళ పేరు మీద ఉన్నదాన్ని వేరే వాళ్ళ పేరు మీదకి కబ్జాలు అలా ఎలా అయింది సార్? వాళ్ళ పేరు మీద ఏం లేదమ్మా, వాళ్ళకి పొజిషన్ ఏం లేదమ్మా. లక్ష్మమ్మ అనే పేరు మీద ఉందంట కదా సార్, వాళ్ళకి భూమి స్వాధీనం లేదమ్మా. భూమి మీద వేరే వాళ్ళు ఉన్నారమ్మా. చెయ్యాలి. శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారండి, ఒకసారి మాట్లాడండి. శ్రీనివాస్ గారు, హలో. మీ పేరు మీద లేదంటున్నారు మరి. లేదు మేడం, మా పేరు మీద ఉన్నట్టు 2016 నుంచి మాకు పహానీలు వచ్చినాయి మేడం. అవన్నీ పహానీలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు కూడా సరే అవన్నీ అన్యాక్రాంతం అయిపోయింది. 1 ఎకరం 3 గుంటల భూమి పక్కకు ఉన్నదని చెప్పారు, దాన్ని ల్యాండ్ హోల్డ్ లో పెట్టిర్రు. 2019 వరకు కూడా మాకు అలా చూపించింది, ఇప్పుడు తీసేసారు దాంట్లో నుంచి. ఇప్పుడు మేము అప్పటి నుంచి అర్జీ పెడుతున్నాం కలెక్టర్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి మా భూమి చూపించారంటే అప్పుడు ఇప్పటికి 3 MRO మారింది మేడం. మేము దండం పెట్టినాం, ఎన్నో రకాలు చేసినాం, దాని మీద కూడా మేము చర్య ఇస్తామని సీఎం పేసి కూడా పెట్టినాం మేడం. ఇప్పుడు ఉన్న 1 ఎకరమైనా సరే మాకు ఆ 1 ఎకరమన్నా పట్టా ఇచ్చేయండి సార్. మేము లేని వాళ్ళం, అయ్యగారులము, చాలా బీదస్థితిలో ఉన్నాము. మా అత్తమ్మ చావు భక్తులలో ఉంది. కనీసం 1000 లోపల కనీసం వాళ్ళ భర్త, మామగారు సంపాదించిన వాళ్ళ భర్త తరఫున వచ్చిన 1 భూమి అన్నా ఆమెకు చెందాలన్న ఆ కోరికతోటి మేము ప్రయత్నిస్తున్నాం మేడం. సార్ విన్నారండి, ప్రసాద్ గారు. ప్రసాద్ గారమ్మా, సంతోష్ కిరణ్ అమ్మా నా పేరు సార్. వాళ్ళకి భూమి సేద్యం లేదమ్మా, వాళ్ళ స్వాధీనం రికార్డు లో అప్పుడు పొరపాటున ఎక్సెస్ వచ్చింది, అది వాళ్ళకి మేము వెరిఫై చేసి ఆల్రెడీ ఎండార్స్మెంట్ ఇచ్చేసాం. వాళ్ళకి ఎటువంటి భూమి లేదమ్మా, అక్కడ మాలిపురంలో ఎటువంటి భూమి లేదు. 2 సంవత్సరాలు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ భూమి స్వాధీనాలు అంటే చేస్తాం, వెరిఫై చేస్తాం సార్. వాళ్ళు అప్లై చేసుకున్నారంట కదా సార్, 2016 అలా ఉంది, ఇప్పుడు లేదు. కనీసం ఉన్న 13 ఎకరాలకి 1 ఎకరమే ఉంది, ఆ 1 ఎకరమైనా ఇవ్వమంటున్నారు. లేదమ్మా, అమ్ముకుని పోయారమ్మా, సేద్యం లేదు, భూమి స్వాధీనంలో లేదు. అమ్ముకున్నారా మీరు? మేము అమ్మినట్టు ఏదన్నా మీరు రుజువులు వాళ్ళ ఎవరు తీసుకున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మాకు రుజువులు చూపించమని అంటే అడగండి సార్. మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కూడా అడిగినాం మేడం, మాకు ఏమి అసలు మీ మా వాళ్ళు ఎవరా మీరు, దాని సంతకాలు ఏంటి, అవన్నీ మాకు చూపించండి, మేము వదిలేస్తాం మేడం. కనీసం మేము ఎవరు అమ్మిందనో మాకు తెలియాలి కదా మేడం. మేము అమ్మలేదు కాబట్టి మేము అడుగుతున్నాం. మా అత్తగారు స్వయంగా మా మామయ్య చనిపోయింది, 1960లనే చనిపోయాడు. అప్పటి నుంచి మరి వారు ఎవరు సంతకం పెట్టినప్పుడు అది ఎట్లా అయింది మేడం? సార్ చెప్పండి సార్. వాళ్ళకి భూమి స్వాధీనం లేదమ్మా, వాళ్ళకి ఎటువంటి భూమి లేదు, వాళ్ళు ఎటువంటి భూమి లేదు, భూమి లేనప్పుడు చెల్లేమమ్మా. వాళ్ళు భూమి లేనప్పుడు, భూమి లేనప్పుడు సార్, భూమి లేనప్పుడు 2016 నుంచి మాకు అందులో నోటెడ్ ఉన్నట్టు అప్పటి వరకు కూడా ఏది 1950 నుంచి 2016 వరకు మాకు పహానీలు ఉన్నాయి సార్ మా దగ్గర, ప్రూఫ్స్. మరి అప్పటి కాదండి, మీరు భూమి లేనప్పుడు మీకు ఎట్లా చేస్తాం? 6 వరకు ప్రకారం మీకు భూమి స్వాధీనంలో ఉండాలి. మీకు భూమి స్వాధీనం పొరపాటు వచ్చేంత మాత్రం మీకు ఏలేం కదా. రికార్డు ఎట్లా పొరపాటు వస్తుంది సార్? 1950 తప్పండి, మీరు మాట్లాడండి. 2016 వరకు రికార్డు లో ఉంటుందా సార్? మీకు భూమి లేదు, భూమి స్వాధీనం లేదు, మీకు అదే ఎండార్స్మెంట్ ఇస్తామండి. మీకు భూమి లేదు, మీకు ఎటువంటి చేయలేమండి. మరి ఇన్ని రోజుల నుంచి మేము చేస్తున్నాం సార్, మాకు అలాంటిది మాకు ఏదైనా ఒకటి రైట్ ఇన్ఫర్మేషన్ 2016 నుంచి చాలాసార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, మళ్ళీ మీకు మళ్ళొచ్చారు ఇస్తాం. ఒక్కటి కూడా ఇవ్వలేదు సార్, మీరు ఇచ్చినట్టు మాకు ప్రూఫ్ చేయించండి. మేము మీరు మీకు మేము పంపించామండి, మీకు ఆల్రెడీ ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, మీకు ఎండార్స్మెంట్ కూడా పంపిస్తున్నాం. మాకు ఏది రాలేదు సార్ ఇంతవరకు. ఎండార్స్మెంట్ పంపించా, రేపు వస్తుంది మీకు, రేపు ఎల్లుండి వస్తుంది మీకు. మీకు ఎటువంటి భూమి లేదు, మీకు ఎటువంటి చేయడానికి లేదండి. ఇప్పుడు అట్లాగా సార్, 2016 నుంచి 2050 నుంచి 2016 వరకు పహానీలలో అట్లనే ఉంది కదా. ఈ మధ్యలో ఎందుకు మారింది సార్? అప్పుడే మార్చొచ్చు కదా మీరు, మీరు అప్పుడే మార్చొచ్చు కదా. మీ మీరంటే మీరు మార్చారు, మీరు ఇప్పుడు ఈ మధ్యలో వచ్చారు సార్. అంతకుముందు MRO ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఇది వీళ్ళ భూమి మీద వీళ్ళు లేరు కదా అని 2016 మార్చొచ్చుగా. ఈ మధ్యలోనే 2 ఎకరాలను కూడా మార్చిర్రు, అది ఏ విధంగా జరిగింది సార్? మాకు మీరు లాస్ట్ వీక్ నాకు దరఖాస్తు పెట్టుకున్నారు, లాస్ట్ వీక్ నాకు దరఖాస్తు పెట్టుకుంటే పాత ఫైల్ వెరిఫై చేశాను, పాత ఫైల్ వెరిఫై చేసుకుని ఎంక్వైరీ చేసుకుని మీకు ఎండార్స్మెంట్ తయారు చేశాను, ఎండార్స్మెంట్ ఇచ్చేస్తామండి. మీకు ఎటువంటి భూమి లేదు, మీకు చేయడానికి లేదండి. ఓకే, మరి అది లేనప్పుడు మాకు అందులో వచ్చిందని అన్నారు కదా, అందులో వస్తే మీరే రికార్డులు ఎట్లా మాకు ఇచ్చారు సార్? మీ దాంట్లో నుంచే మాకు మీ MRO గారు సంతకం పెట్టి ఇగో ఇంత భూమి ఉన్నదన్నారు. ఎవరికి అమ్మారో, మీరు వాళ్ళు అమ్మారంటున్నారు కదా సార్, సంతోష్ కుమార్ గారు, కిరణ్ గారు.
సార్ వాళ్ళు అమ్మిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే కొన్నట్లుగా అమ్మినట్లుగా మీకు వాళ్ళు సంతకాలు పెడతారు కదా, వీళ్ళు అమ్మినప్పుడు వేరే వాళ్ళు కొన్నాడు. వీళ్ళకి రికార్డ్ కొంచెం ఎక్సెస్ వచ్చిందమ్మా, పొరపాటు 45 వరకు ఏముందంటే పెద్ద ఫైల్ ఉందమ్మా అది. వీళ్ళ రికార్డ్ వీళ్ళ బ్రదర్ ఎవరు మరి వ్యారోలు పనిచేసేట్టున్నారు మరి, అప్పుడు కొంచెం రికార్డ్ కొంచెం తేడా వచ్చిందమ్మా. వీళ్ళకి యాక్చువల్ గా ఫీల్డ్ పొజిషన్ లేదు, వీళ్ళకి ఎండార్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేస్తాం అమ్మా ఫైల్. సార్ చూడండి సార్, రికార్డ్ లేనప్పుడు 1950 నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది సార్ మరి? హలో, హలో మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం ఇది రికార్డు లేనప్పుడు 1950 నుంచి 2016 వరకు మా పేరు మీద ఎట్లుంది మేడం? మీరు ఇన్ని రోజులని పట్టా గానీ పాస్బుక్ కానీ ఎందుకు తీసుకోలేదండి? ఇప్పుడు దీనివల్ల మీరు ముందు జాగ్రత్తగా అంత ల్యాండ్ ఉన్నప్పుడు 13 ఎకరాలకి మీరు పాస్బుక్ కానీ పట్టా గానీ తీసుకోకుండా ఉంటే ఎలా అండి మరి? మేడము మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మేము అయ్యగారు మేడం చాలా పరిస్థితులు ఉండే. 2016లో మేము మా భూమి గురించి మేము వస్తే అక్కడ ఉందని చెప్పారు. ఎన్ని సంవత్సరాలు కాదండి, ఇవాళ కొన్న భూమి రేపు ఉంటుందా ఉండదా అనే పరిస్థితిలో ఉన్నామండి ఒక్కొక్కరము. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళి ఇప్పుడు మాది అని అంటే ఇక్కడ మనం వెతుక్కున్నా ఇప్పుడు మా వాళ్ళని మనం చూస్తున్నాం మేడం. మా భూమి అప్పుడు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, మీకు కావాలంటే మీ సీవీఆర్ న్యూస్ కానీ ఎక్కడికి ఎక్కడ తెచ్చిమంటే అక్కడికి మీ ప్రూఫ్స్ మొత్తం మేము తెచ్చిస్తాం మేడం. సరే శ్రీనివాస్ గారు, మీది ఏ డిస్టిక్ అండి? మా సూర్యాపేట డిస్టిక్ తిమ్మలగిరి మండలం. మేము ఇప్పుడు ఉండేది మాత్రం గట్టేశ్వరంలో ఉంటున్నాం మేడం. ఊరేంటి తిమ్మ? మాలిపురం మేడం, సూర్యాపేట డిస్టిక్ తిరుమలగిరి మండలం మాలిపురం. ఓకే, మీ నెంబర్ ఇవ్వండి. మా నెంబరా మేడం? నాది 9912 5634 5634 99 99. ఇంకో నెంబర్ మేడం 7659 0 7659 0 4 7 4 7 4 2 7 4 2 7. మేడం ఇప్పుడు ఈ దీని గురించి మా అన్నయ్య గారు చాలా కొట్లాడుతున్నారు మేడం. అతని పేరు ఎస్పీ సురేష్. ఆ సురేష్ ఆయన నెంబర్ కూడా మీకు ఇస్తాం మేడం. ఆయన ఎన్నిసార్లు ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగిండు, ఎంత మంది కాళ్ళు పట్టుకుండా కూడా ప్రూఫ్ తో సహా ఉన్నాయి మేడం. ఆయన 9666 9666 2452 2452 3222. పేరేంటండి మీ అన్నగారిది? ఎస్పీ సురేష్ మేడం. ఎస్పీ సురేష్ మేడం, దానికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం మీకు ఎక్కడికి మంటే అక్కడ ఇస్తాం మేడం. సరేనండి, మేము కాల్ చేస్తాము, మా రిపోర్టర్ని పంపించే అవకాశం ఉంటే పంపిస్తాము. అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటాం. ఓకే అండి, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? నా పేరు సునీత అండి, కొమరిక మాది. సునీత గారు కొంచెం గట్టిగా మాట్లాడరా. మాట్లాడతానండి. చెప్పండి సమస్య ఏంటి? సమస్య మా అబ్బాయికి జాబ్ అండి, ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నాము. ఇది జాతకాలకు సంబంధించింది కాదండి? అవునా, మరి ఇంకో నెంబర్ చేయండి. రైతులకు సంబంధించిన కార్యక్రమం ఉంది, రైతులు మాత్రమే ఈ కార్యక్రమానికి కాల్ చేయగలరు. దయచేసి సాయి పవన్ గారు చెప్పండి మేడం, సమస్య మీరు చెప్పాలండి. ఇళ్ల పట్టాల గురించి మాట్లాడదామని చేశానండి. ఎక్కడండి? ఇళ్ల పట్టాల గురించి మాట్లాడదామని చేశాను. ఇళ్ల పట్టాలు అండి, చెప్పండి. ఇళ్ల పట్టాలు కాదండి, ఇది పొలం గురించి అండి, పొలాల గురించి మాట్లాడాలి. ఇది పొలం గురించి అండి, రైతులకు, రైతులకి రెవెన్యూ దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడడానికండి. ఓకే, థ్యాంక్ యూ అండి.
బాగుండయ్య. హలో హలో మొండయ్య గారండి. అవునా సార్? అవునా మేడం. చెప్పండి మొండయ్య గారు, ఏంటి సమస్య? మాది 118 అనే సర్వే నంబర్లా ఎకరా 14 గుంటల మేడం. అయితే మా నాయన మేము జరా చిన్న వయసు అప్పుడు మాకు భూముల సంగతి తెలియదు సార్ అమ్మా. అయితే మా నాయన ఆ టైంలో కాలు రెక్కలు పడిపోయి చనిపోయాడు. అయితే 14 గుంటలు ఇప్పుడు నడిచే ఉన్నది. వేరే వాళ్ళు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు మేడం. వేరే వాళ్ళు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నారా? అవును మేడం. పట్టా పాస్ బుక్ ఏం లేవా అండి మీకు? పాస్బుక్ ఉన్నది కదా మేడం, అది మంది ఇల్లు కట్టుకున్నారు కాబట్టి పాస్ బుక్ ఎక్కియమంటారు. ఇప్పటికి మాకు మేమిద్దరం అన్నదమ్ములం మేడం. ఈ ఇప్పటికి పాన్ తీస్తే మా పోననే ఉన్నది సార్ మేడం. ఇప్పటికి మీ పేరు మీదే ఉందా? ఇప్పటికి మా పేరు మీద ఉన్నది. జరద్దా దండం పెడతాం మాకే చెప్పండి మేడం. ఒకసారి ఎంఆర్ఓ గారి నెంబర్ ఉందా మరి? అబ్బా లేదు మేడం. తీసుకొని ఫోన్ చేయగలరా మళ్ళీ? సరే రేపు చేయన్నా మేడం. ఇవాళ 11 గంటల వరకు అవుతుంది ఈ ప్రోగ్రామ్, ఈ లోపు తీసుకుంటే మీరు ఫోన్ చేయండి మళ్ళీ. మంచిది మేడం. 11 లోపల 11 లోపల చేయండి. ఇవాళ 11 లోపల మీకు దొరకకపోతే మళ్ళీ రేపు 8 నుంచి మళ్ళీ 11 గంటల లోపు మీరు మాట్లాడచ్చు. సరే మంచిది మేడం. ఎక్కడండి మీ డిస్ట్రిక్ట్? ఎక్కడండి? కరీంనగర్ మేడం. హుజూరాబాద్ మాదాము. హుజూరాబాద్ మా జిల్లా కరీంనగర్. ఓకే మంచిది మేడం. ఓకే. హలో మేడం. చెప్పండి సంవత్సరం అయితే మరి ఇది భూమి రిజిస్ట్రేషన్ చేసుకొచ్చి. ఏంటండి భూమి మేడం? భూమి రిజిస్ట్రేషన్ చేసుకొచ్చి 50 రైతులు ఇప్పటి వరకు పాస్ బుక్ వస్తలేవు. తిరిగి ఆఫీస్ పోటీ మేడం. పేరు నరసింహ మేడం. నరసింహ గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? దళితాబాద్ మండలం మేడం. అది మా వికారాబాద్ డిస్ట్రిక్ట్. వికారాబాద్ డిస్ట్రిక్ట్ దళితాబాద్ మండలం మేడం. అది దంతగల్ దళితాబాద్. సర్వే నెంబర్ ఎంత అండి? సర్వే నంబరు 644 648 మేడం. ఒకటి 73. ఎంఆర్ఓ గారి నెంబర్ ఉందా మరి? ఎంఆర్ఓ నంబర్ ఉంది మేడం. చెప్పండి. 799 50 611 699 తర్వాత మళ్ళీ 90నా? 90 మేడం. 999 ఉంది మధ్యలో మరి. 999 ఉందా? 6990 అండి. ఇప్పుడు ఎన్నంటే 3 9 అయితే కరెక్టే. 799 799
ఫోన్ కలుపుతున్నాం మేము, మేము రాసుకున్నాము, మళ్ళీ కొంచెం ఆగండి మేడం. హలో నరసింహులు గారు, ఎంఆర్ఓ గారికి ఫోన్ కలపడానికి ఇచ్చాను నేను నెంబరు, తప్పని కాదు. మీ నెంబర్ చెప్పండి నరసింహుల గారు. మేడం మాది 9000 9000 4545 1705 1205. కాదు కాదు మేడం, 1705. అంతే మేడం. ఇది ఫోన్ కలవట్లేదండి ఎంఆర్ఓ గారికి. మేము పట్వారి కూడా ఇవ్వాలి, పట్వారి కూడా ఉంది మళ్ళా. పట్వారిది వద్దండి, మనకి ఉంటే ఆర్డీఓది కానీ ఎంఆర్ఓది కానీ కావాలి. ఇప్పుడు ఫోన్ కలవట్లేదు కాబట్టి మళ్ళీ చేద్దాం, మరి తర్వాత మేము మీ నెంబర్ తీసుకున్నాం కదా, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకేనా? చేయండి మేడం, జ్వరం మాకు హెల్ప్ చేయండి మేడం. ఇప్పుడు ఏంటంటే ఒక సంవత్సరం అవుతున్నది ఆఫీస్ తిరిగి తిరిగి చాలా అవుతున్నది మేడం. ఇవాళ బుక్ మేడం, ఆర్డీఓ ఉందా? ఆర్డీఓ లేదు మేడం నా దగ్గర. మీరు ఒకసారి మళ్ళీ రేపు కానీ ఈ 11 గంటల లోపు కానీ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామండి. ఇప్పుడు కొంచెం బిజీగా ఉండుంటారు మరి. ఓకేనా? ఓకే మేడం. నరసింహులు గారు థ్యాంక్ యూ అండి. అవినీతి పేరుకు పోయిన కార్యాలయాల్లో రెవెన్యూ ఆఫీసే అగ్రస్థానం. గ్రామ సచివాలయం నుంచి జిల్లా రెవెన్యూ వ్యవస్థ వరకు అవినీతి విలయతాండవం చేస్తోంది. ఈ శాఖలో అవినీతి ఒక బరితెగింపుగానే భావించాలి. ఇందుకు ప్రకాశం జిల్లాలో ఉదాహరణలెన్నో. గతంలో అవినీతి గుట్టు చప్పుడు కాకుండా జరిగేది, ఇది కాస్త రాను రాను రూపం మార్చుకుంది. రింగ్ మాస్టర్ల సూచన మేరకు వ్యవహారాలు నడిచేవి, ఇప్పుడు ఏకంగా అవినీతి జడలు విప్పుకుంది. ఇందుకు సంబంధించిన పలు అవినీతి కథలు ఎన్నో విధాలుగా వెలుగు చూశాయి. ఈ వ్యవస్థలో మార్పు కోసం సివిఆర్ న్యూస్ ప్రసారం చేస్తున్న రెవెన్యూ శాఖలో రచ్చా కృషి చేస్తోంది. తాజాగా సివిఆర్ న్యూస్ ను ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కోటేశ్వరరావు అనే రైతు ఆశ్రయించాడు. తనకున్న ఎకరం 97 సెంట్ల వ్యవసాయ భూమిని ఆన్లైన్ చేయాలని రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నాడు. కానీ సిబ్బంది కనకరించలేదు. విఆర్ఓ దగ్గర నుంచి తహసీల్దార్, ఆర్డీఓ వరకు వేడుకున్నారు కోటేశ్వరరావు. మేము ఈ విషయం సివిఆర్ న్యూస్ లో రెవెన్యూ రచ్చ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఇచ్చాం సార్. మేము ఈ ప్రోగ్రామ్ ఇస్తే సార్ అన్నాడు, ఈ మీ కాడన్ని కాగితాలు ఉంటే చూపించండి అన్నారు సార్. మేము అవన్నీ చూపించాం సార్. సార్ కి ఇలా చేసి ఉన్నారంటే సరే దీనికి సమాధానం చెప్తారని అడుగుతుంటే ఎంఆర్ఓ గారు మాకు సమాధానమే చెప్పడం లేదు సార్. అసలు రెస్పాన్స్ అవ్వటం లేదు సార్. మాకు దీన్ని ఆర్డీఓ గారు కూడా అడిగాం సార్. మేము ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు చేసేది అన్నాడు. ఇదే విషయం మేము సంధన కార్యక్రమంలో కూడా పెట్టుకున్నాం సార్. అయినా మాకు రెస్పాన్స్ లేదు సార్. ఎంఆర్ఓ గారు ప్రధానంగా కొన్ని సంవత్సరాలుగా 4 ఎంఆర్ఓలను ఈ రైతు ప్రాధేయపడ్డ ఫలితం లేకుండా పోయింది. చివరకు తన భూమి 115 సెంటీమీటర్లలోని 53-57 సర్వే నంబర్లలో ఉందని, ఈ సర్వే నంబర్లో ఉన్న దాదాపు గర్భకంటికలోని అంటున్నారు అధికారులు. మాది 2014-11 నెల 7 తారీఖు రిజిస్ట్రేషన్ అయింది సార్. మాకు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఎంఆర్ఓ గారు గర్భకంటికి అన్నారు సార్. అప్పుడు నుంచి చేయటం కుదరదు, కలెక్టర్ గారికి మేము లెటర్ పెట్టామన్నారు సార్. మాకన్నా వెనక రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి, ముందు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి అందరికి ఆన్లైన్ లెక్కించి బుక్లు ఇస్తున్నారు సార్. ఇప్పుడున్న శ్రీనివాసరావు గారు, బీటెక్ శ్రీనివాసరావు గారు, ఎంఆర్ఓ గారు 115C లో 541 ఖాతా నెంబర్లో ఏరే వాళ్ళకు మా నాన్నగారు అమ్మితే వాళ్ళకి ఆన్లైన్ లెక్కించి బుక్లు ఇచ్చారు సార్. మాకు ఎందుకు ఇవ్వటం లేదంటే మీది గర్భకంటికా, మేము ఇవ్వటం కుదరదన్నారు సార్. గర్భకటిక సాగు ఈ యొక్క కోటేశ్వరరావు విషయంలోనే అధికారులు ప్రయోగిస్తున్నారు. ఇప్పటికీ 300 ఎకరాల్లో సగానికి పైగా భూముల్ని ఆన్లైన్ చేశారు. మరి కోటేశ్వరరావు సమస్య ఎందుకు తీరడం లేదు అన్నదానికి ఏ ఒక్కరి వద్ద సమాధానం లేకుండా పోయింది. అప్పారావు గారండి, నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి చెప్పండి.
మాది తెల్లపల్లి గ్రామం కోరాడు కోరబండ గ్రామంలో ల్యాండ్ ఉంది మేడం. ఎంత ఉందండి ల్యాండ్? 10 ఎకరాలు ఉంటుంది మేడం. ఏమైందండి ఆ 10 ఎకరాలకి? ఆ బాటలు మొత్తం మూసేసింది మేడం. గవర్నమెంట్ బాటలు ఉన్నాయి మేడం, మూసేసి అందరు దున్నుకుండ్రు. అది ఎంత ప్రయత్నం చేసినా చేయట్లేదు మేడం. ఎంఆర్ఓ ఆర్డీఓ నెంబర్ ఉందా అండి? ఉన్నది మేడం. నెంబర్ ఇవ్వండి. 2 9 85 0 21 4 94 మేడం. 94. అవును. మీరు నిన్న చేశారండి ఫోను? నిన్న చేయలేదండి. ఓకే. సర్వే నెంబర్ ఎంత అండి? డొంక సర్వే నెంబర్ మా సర్వే నెంబర్ 8 అండి. డొంక సర్వే నెంబర్ డొంకనా? ఇది మా సర్వే నెంబర్ 8. మీ సర్వే నెంబర్? 10 ఎకరాలకి 8 అండి సర్వే నెంబర్? అవునండి. 9985021494 అంటే ఇప్పుడు మీ పొలానికి వెళ్ళడానికి దారి లేదు మీకు. అవును, మూసేసింది మేడం అంతా. గవర్నమెంట్ బాటే మేడం. ఒక్కరా గారు, మనం గతంలో మాట్లాడాం కదనండి. అవునండి. మరి ఇంకేంటి సార్? అసలు చేయట్లేదు సార్, మీరు ఎన్నిసార్లు చెప్పినా. చేయట్లేదు అంటే కోర్టులో ఉన్నప్పుడు ఎవరు చేస్తారండి? కోర్టులో లేదు సార్ నాది. ఇప్పుడు మా రిపోర్టర్ గారితో కూడా మీకు మాట్లాడించాము కదా మేము. అవునండి, కోర్టు లేదండి. మరి కోర్టులో లేకుండా ఎందుకు ఆగింది సార్? ఇది వాళ్ళు చేయదలుచుకోక సార్. చేయదలుచుకోక? చేయదలుచుకోవడం లేదా? అవును. మరి ఇప్పుడు అధికారి అయితే కోర్టులో ఉంది అని అంటే మాత్రం మేమైతే ఏం చేయలేము సార్. అధికారి కోర్టు ఆయన అంటే వాళ్ళకు ఒక ఈజీ కదా, కోర్టులో ఉంది అని మేము చేయలేమని అంటారు. అవునవును. కోర్టులో ఉంది అంటే మాత్రం మనం ఏం చేయలేము. చేయలేదు. చూద్దాం సార్. సార్ ఇంకోటి, 5-6 నెలలుగా మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవును సార్. నాగరాజు గారు చెప్పండి సార్. చెప్పండి. మాది ఇంకోటి కోర్టు వేయాలండి. ఫ్యామిలీ ఏమంటారు, ఫ్యామిలీది ల్యాండ్ ఉందండి. ఓకే. అది ఏ కోర్టు వేయాలి మీరు ఒకరోజు చెప్పారు, నాకు గుర్తు లేదండి. జిల్లా కోర్టులో ఏదో ఫ్యామిలీ కోర్టు ఏదో ఉంటుందన్నారు సార్ మీరు. అవును సార్. అంటే ఏదైనా కాదు సార్, కుటుంబంలో ఏదైనా తగాదాలు వస్తే, ఇలా మనుషుల మధ్య ఏదైనా పొరపక్షాలు వచ్చి అలాంటివి ఉంటే దానికి వేసుకోవచ్చు సార్. ఇదైతే మాత్రం, ఇదైతే రెవెన్యూ సంబంధం కానీ ఆస్తి తగాదాలు కానీ ఏదైనా సివిల్ కోర్టే కదా సార్ మనకు. అదైతే మాత్రం దానికి సంబంధించి ఫ్యామిలీ కోర్టులు ఉంటాయి, కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి. కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి బోలెడ్ అని, ప్రతి జిల్లా కేంద్రంలో కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. ఎంఆర్ఓకి కలవట్లేదండి? సరే సార్. ఆడియో గారు నంబర్ ఇవ్వండి. అప్పారావు గారు ఆడియో గారు నంబర్ ఇవ్వండి. 94 92 ఓకే 83 ఫాస్ట్ గా చెప్పుకుంటే వెళ్ళిపోండి సార్. 74 చెప్పండి సార్. చెప్పు, వెళ్ళిపోండి తొందరగా. 74 తర్వాత 21 ఓకే. 9492837499 ఆర్డీఓ సూర్యపట ఆర్డీఓనా? కాదండి, కోదాడండి ఆర్డీఓ ఆఫీస్. కోదాడ? ఏం సార్, ఏం పేరు సార్? ఈయన పేరు గుర్తు లేదండి. ఓకే. మీ విలేజ్? సర్వే నంబర్ అండి. సార్ సార్ ఓకే ఓకే మాట్లాడు. మీరు చెప్పుదురులేండి సార్, ఆడియో గారు లైన్లోకి వస్తే మాట్లాడుతురు. కానీ స్విచ్ ఆఫ్ వస్తుందండి. అప్పారావు గారు, ఎంఆర్ఓ గారు ఏమో కాల్ కట్ చేస్తున్నారు. ఈ రోజు వెళ్తారా మీరు ఆఫీస్కి? వెళ్తా చెప్పండి. మీరు ఉండేది దగ్గరేనా సార్, కోదాడకి? దగ్గరేండి. మరి వెళ్తారా? మా రిపోర్టర్ని పంపిస్తాం. మీరు మా నల్గొండ రిపోర్టర్ గారి నంబర్ మీ దగ్గర ఉంది కదా? నేను ఇవాళ వెళ్తున్నాను సార్, మళ్ళీ కాల్ చేశాను, నన్ను అక్కడికి వెళ్ళమన్నారు. మీరు రిపోర్టర్ని పంపించండి అని చెప్పండి, మేము చెప్తాం. ఓకేనా? డోంట్ వరీ అప్పారావు గారు. రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 శ్రీనివాస్ గారు అండి? అవునండి. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటి? నేను వరంగల్ లో నాన్ లేఅవుట్ ప్లాట్ ఒక 5 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను సార్. సార్ ఇది మధ్యాహ్నం చేయరా మీరు? మధ్యాహ్నం చేయండి సార్, మధ్యాహ్నం 2 to 4 చేయండి మున్సిపల్స్ అనే ప్రోగ్రామ్ లో. ఓకేనా? థ్యాంక్ యూ సార్, నమస్తే. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో
మహిపాల్ రెడ్డి అమ్మ. చెప్పండి మహిపాల్ రెడ్డి గారు. మాది జనగామ జిల్లా. చెప్పండి. మా అంత ముందు వరంగల్ జిల్లా ఉండే, మాకు జిల్లా జనగామ చేసినప్పుడు జఫర్ఘట్ మండలం మాది. అక్కడ ఎంఆర్ఓ 2016లో నా ప్రజెంట్ లో ఉన్నదాన్ని కూడా తీసేసింది మేడం. 13 గుంటలు తీసేసి రికార్డు రాసిండ్రు. మొత్తం ఎంత ఉండాలండి, ఎంత తీసేశారు? 13 గుంటలు మేడం. 13 గుంటల్ని ఎంత తీశారు? ఇప్పుడు ఎంత ఉంది మొత్తం? కంప్లీట్ అయినా దాంట్లో సర్వే కాదు సార్, తీసేయడం అంటే తీసేయడం అంటే సార్ అర్థం కాలే. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ వాళ్ళు ఎంఆర్ఓ రిపోర్ట్లనే ఎస్ఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఎస్ఆర్ఎస్ దగ్గర పోతే వాళ్ళు మా సర్వే రాసి పెట్టిండ్రు, ఎంఆర్ఓ రాసి మాకు తెలియదు అని ఆ మేడం వాళ్ళు అంటారు. అంటే మీ మీ పొలంలోంచి ఏదైనా కాలువ పోయిందా? అంటే మొత్తమే రిజర్వాయర్ కడుతుంది సార్. అక్కడ రిజర్వాయర్ కడుతున్నారు, దాంట్లో మీద 13 గంటలు తీసి 13 గుంటలు పోయింది. మొత్తం ఎకరం సార్, 2 గుంటలు తక్కువ ఎకరం తీసేసింది సార్ మొత్తం. ఓకే, మీకు పరిహారం ఇవ్వలేదా? కూడా ప్రెజెంట్ లో ఉన్నాం సార్. పరిహారం కాదు సార్, మీకు పరిహారం ఇవ్వాలా? మరి దేనికోసం మీ ఆవేదన రాలేదు సార్? నాకు పరిహారం కోసం ఇప్పుడు కాల్ చేశారా సార్ మీరు? అవును సార్, పరిహారం వెళ్ళే సార్. మరి ఆ పరిహారం ఫైల్ కు సంబంధించినటువంటి డిప్యూటీ కలెక్టర్ ఉంటారు, ఆయన నంబర్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. ఎవరిదండి? మాలతి మేడం ప్రెజెంట్ లో ఉంటారు ఇప్పుడు. మాలతి మేడం. మావోసి మాలతి. మాలతి మాలతి మేడం డిప్యూటీ కలెక్టర్ తను. అవును మేడం. ఈ భూసేకరణ ఇవ్వండి, నంబర్ ఇవ్వండి ఇవ్వండి. నంబర్ చెప్పు. హలో సార్. చెప్పండి. 709. హలో. 709. 360. 360. 4378. 4378. డిప్యూటీ కలెక్టర్ ఏనా అండి ఇది? అవును సార్. డిప్యూటీ కలెక్టర్ పేరు ఇది జఫర్ఘడ్ మండలం కదా? అవును సార్. 2016 కంటిన్ తిరుగుతుంది సార్. కలెక్టర్ ఆఫీస్ దాకా పోయాను, ఎవరు పోయినా వీళ్ళకి రాస్తారు వాళ్ళకి రాస్తారు. కానీ మొత్తం 60-4378 డిప్యూటీ కలెక్టర్ మాలతి జఫర్ఘడ్. విలేజ్ ఎక్కడ సార్? విలేజ్ ఎక్కడ? ఉప్పుగల్ సార్, రఘునాథ్పల్లి. కానీ ఉప్పుగల్ విలేజ్ లో ల్యాండ్ అది. కొప్పలనా? కొప్పుల. ఉప్పుగల్. 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 మీ పేరు మీదనే ఉందా, మహిపాల్ రెడ్డి పేరు మీద ఉందా? నా పేరు మీద ఉంది సార్. మా నాన్న వారి పేరు మీద కొంత ఉంది. నా పేరు మీద కొంత ఉంది. సర్వ నంబర్ సార్? 143 కానండి, 47 దానుకున్నాయి సార్ మొత్తం నెంబర్ మరి. ఓకే. ఇక జైంట్ ఆగమాగం చేసి వాళ్ళు పరిచయం చేసేస్తున్నారు. ఇవ్వమంటే ఊకే సతాయిస్తుంది వాళ్ళు. నెంబర్ కలుస్తుందా అండి? 709-3-60-4378. మీకు పరిహారం ఇవ్వలేదు, భూమికి భూమి కూడా ఇవ్వలే, అంతేనా? 2002 నుంచా 12 నుంచి మీరు 2002-12 తిరుగుతున్నది? 2016 నుండి స్టార్ట్ అయింది సార్ అది. ఓకే. అప్పటి నుంచి 4వ నెల మేడం కి మేము అప్పుడు ఆబ్జెక్షన్ లెటర్ ఇచ్చాము. ఇప్పుడు ఈ నంబర్ కలవడం లేదు మహిపాల్ రెడ్డి గారు. సార్, మీకు మా రిపోర్టర్ గారు నంబర్ ఇస్తాం, రాసుకోండి. ఓకే సార్. ఈరోగా మీ నంబర్ కూడా ఇవ్వండి. ఓకే సార్. 970-9704-2-4-6-4-2 తర్వాత మళ్ళీ 246 4-6-491. ఓకే, మా రిపోర్టర్ గారు నంబర్ రాసుకోండి సార్. ఓకే. 897-3-9-897 ఇది మా జిల్లా రిపోర్టర్ నంబర్ అండి, మీరు ఒకసారి అతనికి కాల్ చేయండి సార్, చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ, నమస్తే. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, శ్యామ్ పీటర్ గారా అండి?
అగర్వాల్ సార్, విశాఖపట్నం జిల్లా బీందిపట్నం మండలం అండి. ఓకే చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? సార్ ఇది మాది ల్యాండ్ 4 ఎకర్స్ అండి. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గిస్తారండి. ఫస్ట్ వాల్యూమ్ తగ్గించమ్మా. సార్ సార్ ప్లీజ్ పీటర్ గారు, పీటర్ గారు ఆ సౌండ్ తగ్గించాక మాట్లాడండి. కాదు కాదు సార్, ఒక్క నిమిషం పీటర్ గారు సౌండ్ తగ్గించాక మాట్లాడండి ప్లీజ్. చెప్పండి సార్. సౌండ్ మొత్తం తగ్గించాక మాట్లాడండి సార్. తగ్గించాను సార్. ఇప్పుడు చెప్పండి. ఇది భీమిపట్నం మండలం అండి, చిట్టివలస గ్రామం అండి. చెరుకు జాన్ పీటర్ అని ఇది జూట్ మిల్లుకి మాకు తగదు సార్. దాంట్లోనే మాకు హైకోర్టు జడ్జిమెంట్ అవుతాను సార్, 2002 అవుతాను సార్. 2005 జడ్జిమెంట్ కోర్ట్ ఆర్డర్ ఇస్తారండి. హైకోర్టు సంవత్సరం గారు సుభాష్ రెడ్డి గారు అండి. ఇప్పుడు ఏమైంది? జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత పట్టణ గురించి మేము పెట్టుకున్నాం సార్ కొత్తగా. రెవెన్యూ అధికారుల నుంచి మాకు ఇటువంటి ఉపకారం కూడా మాకు చేయట్లేదు సార్. అనేక రకాలుగా ఎంఆర్ఓ అడ్వో గారి నెంబర్ ఇవ్వండి పీటర్ గారు. ఒక నిమిషం, జూట్ మిల్లు పేరు మీద ఆడంగులో చూపిస్తుంది సార్. అదే సార్, ఎంఆర్ఓ అడ్వో గారి నెంబర్ ఇవ్వండి. మనకి ఇప్పుడు కోర్టు లో ఉండేటప్పుడు రెడ్ మార్క్ ఉంటుంది సార్. రెడ్ మార్క్ అంటే ఇవ్వకూడదు. మొత్తం అర్థమైపోయింది. మీరు ఎంఆర్ఓ అడ్వో గారి నెంబర్ ఇవ్వచ్చు సార్. మాకు ఎంఆర్ఓ నెంబర్ రెండు నెంబర్లు, మీరు ఆ రెండు నెంబర్లు తీసుకొని కాల్ చేయండి సార్. మాట్లాడదాం. థ్యాంక్ యూ. నమస్తే. హలో అమ్మా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం అండి. నా పేరు బాబులాల్ అండి. బాబులాల్ గారు చెప్పండి. అమ్మా, నేను 2012 పెద్దాపురం మండలం జేతిమ్మాపురం గ్రామానికి చెప్పండి చెప్పండి సార్, ఫాస్ట్ గా చెప్పండి. జేతిమ్మాపురం గ్రామంలో పంచాయతీకి సంబంధించిన దాంట్లో 980 చదువు గజాల స్థలం కొనుక్కున్నాం అండి. ఓకే, ఇప్పుడు ఏమైంది సార్? ప్రాబ్లం ఏంటి? రెవెన్యూ వాళ్ళతో సార్, సార్ ఒకటి బాబులాల్ గారు, బాబులాల్ గారు రెవెన్యూ వాళ్ళతో మీకు ఏదైనా ప్రాబ్లమా? ఏమండి? రెవెన్యూ వాళ్ళతో మీకు ఏదైనా ప్రాబ్లమా? బాగా ప్రాబ్లం ఉంది. ఏం సార్ చెప్పండి సార్, ఏం ప్రాబ్లం అయింది? చెప్పండి చెప్పండి. మీరు టీవీ సౌండ్ తగ్గండి బాబులాల్ గారు. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. ఏమండి? టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి సార్. తగ్గించేసాను సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 2012 నేను సైట్ కొనుక్కున్నాను సార్. రైట్ అండి. ఇప్పుడు ఓకే, అదంతా అర్థమైపోయింది. మీకు ఏంటి ప్రాబ్లం అనేది చెప్పండి. అది 22A ఏస్కేర్ అండి, జిరాయితీ అండి అది సైట్ నాది. ఓకే, అది ఏస్కేర్ అని చెప్పి గత సంవత్సరం 2009 ఎంఆర్ఓ గారి నెంబర్ ఇవ్వండి సార్. ఎంఆర్ఓ గారి నెంబర్ ఇస్తానండి, 9849 ఓకే 03 881 అండి. ఇది పెద్దాపురం ఎంఆర్ఓనా? పెద్దాపురం ఎంఆర్ఓ గారు. ఏం పేరండి? అయ్యా విఆర్ఓ గారి నెంబర్ కూడా ఇవ్వనండి. ఏం పేరండి ఎంఆర్ఓ గారి పేరు? తెలుస్తా, శ్రీదేవి గారు అండి. సారీ అండి, శ్రీదేవి మేడం గారు. శ్రీదేవి, శ్రీదేవి. మీ ప్రాబ్లం ఏ విలేజ్ లో? జేతిమ్మాపురం అండి, పెద్దాపురం మండలం. జేతిమ్మాపురం. మీ సర్వ నంబర్ ఎంత? 199/1A అండి. మీ ఎవరి పేరు మీద ఉంది? రుక్సానా రాణి. హుసేనా రాణి? రుక్సానా రాణి. 984-99-03-881 అవును సార్. శ్రీదేవి ఎంఆర్ఓ రుక్సానా రాణి. ఏమంటారు సార్ అసలు వాళ్ళు? ఎందుకు 22A ఎందుకు పెట్టారంటే ఏమంటారు? అది పొరపాటున పడిపోయిందండి నెంబర్. అది మీది పక్క నెంబరు, మేము మారుస్తామని చెప్పి గత సంవత్సరం జూన్ నెల నుంచి తిప్పుతున్నారు సార్. నాకు 2019 జూన్ నుంచి తిరుగుతూనే ఉన్నానండి. కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళానండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తేనండి అది మా పరిధిలో లేదు, మొత్తం డివిజన్ అందరినీ తీసుకురమ్మని చెప్తున్నారండి అక్కడ సూపరింటెండెంట్ మేడం గారు. కలెక్టర్ ఆఫీస్ లో సూపరింటెండెంట్ మేడం గారు చాలా బాధ పెట్టేస్తున్నారు సార్, చాలా బాధపడుతున్నానండి. కాదా మరి, ఉన్న భూమిని పేరు మీద రాకుండా చేసేస్తే. కలుస్తుందండి 984-99-03-881
హలో కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారి నెంబర్ కూడా ఇమ్మంటే ఇస్తానండి. హలో అమ్మా కాల్ లిఫ్ట్ చేయట్లేదండి. ఆడుగా నెంబర్ ఇచ్చినా సరేనండి. సిసి గారిది వాళ్ళందరూ వద్దు. ఇప్పుడు బాబులాల్ గారు మీ నంబర్ ఇవ్వండి, మా రిపోర్టర్ గారి నంబర్ మీకు ఇస్తాను, తీసుకోండి. ఈ రోజు ఒక పని చేయండి సార్, ఈ రోజు మీరు పెద్దాపురం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ మా రిపోర్టర్ వస్తారు. ఓకేనా? మీ నంబర్ ఇవ్వండి ఒకసారి బాబులాల్ గారు. 99128 39786 అండి. 99128 39786. ఓకేనా? ఈ రోజు వెళ్తారా పెద్దాపురం? పక్కనే కదా, వెళ్ళండి. ఎన్ని గంటలకు వెళ్ళమంటారు సార్? లే 10:30 కల్లా వెళ్ళిపోండి, ఆఫీస్ తెరుస్తారు కదా అప్పుడు. నమస్తే. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో మోహన్ గారు అండి. అవునండి, నమస్తే మేడం. చెప్పండి మోహన్ గారు, మీ సమస్య ఏంటి? మేడం గారు, మాది ల్యాండ్ విషయం మేడం. చెప్పండి. 2013లో నాకు తెలియకుండా దొంగతనంగా పట్టా చేయించుకున్నారు. ఎవరండి? మా అన్న అనేట ఆయన, లక్ష్మణ్ అనేట ఆయన. సార్ మీరు కోర్టులో కేసు వేయాలి కదా సార్? మరి మోహన్ గారు ఒక మాట మీరు కోర్టులో కేసు వేయాలి కదా. ఏషియా అది కూడా చెప్తాను సార్. కాదు కాదు, ఒక మాట ఒక సార్ ప్లీజ్ మీరు కోర్టులో కేసు చేస్తే ఏమి తీర్పు వచ్చిందా? నేను ఆడియో కేసులో ఆడియో కోర్టులో కేసు వేసి పట్టా రద్దు చేపించిన సార్. పట్టా రద్దు చేపించిన తర్వాత వెనుకవేరి చేసి మళ్ళా ఎంఆర్ఓ గారు కూడా రద్దు చేశారు. ఓకే, రద్దు చేసిన తర్వాత భూమి మీద పోతాడు అతను. నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిన పట్టించుకుంటాను. ఆయన భూమి మీద పోతా అంటే వాళ్ళు ఆపలేరు సార్. ఎంఆర్ఓ గారికి నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇవ్వడు ఎవరు కూర్చోబో అని అంటారు సార్ ఎంఆర్ఓ గారు. ఓకే, మీ సొంత అన్నదమ్ముల గొడవనా సార్ ఇది? అవును సార్, అయితే మేము ఎప్పుడో 2001లో పంచుకున్నాం. పానీ నక్క 2013 మొత్తం నా పేరు మీద ఉంది. ఆర్డీ ఆఫీస్ లో నేను కేసు వేసాను, నేనే గెలిచిన ఆడ. ఎంఆర్ఓ ఆర్డీ నంబర్లు ఇవ్వండి మోహన్ గారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే అక్కడ ఎంఆర్ఓ ఆర్డీ నంబర్ ఇవ్వండి, తర్వాత మాట్లాడదాం. ఓకే సార్, వాళ్ళు మళ్ళీ ఏమంటారు సార్? ప్లీజ్ ప్లీజ్ మోహన్ గారు, ఎంఆర్ఓ ఆర్డీ నంబర్లు ఇచ్చాక మీరు వివరాలు చెప్పండి. చెప్తాను. 799 ఎవరిది? ఎంఆర్ఓ గారి. 799 507 4781. మీరు టీవీ సౌండ్ మొత్తం తగ్గిస్తే తప్ప మేము ముందుకు వెళ్ళలేము. మొత్తం తగ్గించాం సార్. టీవీ సౌండ్ మొత్తం తగ్గియండి. 799-50-74781. ఎక్కడండి? మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడిది? 4781 మేడం. 4781 ఎంఆర్ఓ ఏ మండలం అండి? దొర్నకల్ మండలం. డోర్నకల్. మీ విలేజ్ ఎక్కడ? పేరేంటండి? నా పేరు మోహన్. మోహన్. మీ విలేజ్ ఎక్కడ? బోడ్రాయి తండ. ఎంఆర్ఓ గారి పేరేంటండి? శ్రీకాంత్ సార్ మేడం. శ్రీకాంత్. ఇప్పుడు మీకు ఏం చెప్తారంటే అది సివిల్ కోర్టులో ఉంది సార్ అన్న తమ్ములు అని చెప్పి. మరి ఉందా? మరి మీ వాళ్ళు ఏమైనా సివిల్ కోర్టు కేసారా? ఆయన ఇస్తలేదు సార్. ఆయన ఇప్పుడు దాదాపు 2018లో ఇచ్చేసారు. ఆడియో గారు ఇచ్చిండు 2000. దానిపైన సివిల్ కోర్టులో ఏమైనా వేశారా కేసు? ఆయన పోలే, నేను లీగల్ సెల్ కు పోయినా. లీగల్ సెల్ అథారిటీ పోతే లీగల్ సెల్ జడ్జి గారు కూడా అతను 4 సార్లు నోటీస్ ఇస్తే రాక. ఇంకా నడుస్తుందా సార్ లీగల్ సెల్ అథారిటీలు? ఇంకా నడుస్తుందా? లేదు సార్, ఆయన డైరెక్ట్ గా మళ్ళీ సివిల్ కోర్టు బొమ్మని ఆయన ఇచ్చేసిండు సార్. లైన్ లో ఉండండి. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. శ్రీకాంత్ గారు అండి? గుడ్ మార్నింగ్. అవునండి సార్, మేము సివిఆర్ న్యూస్ రెవెన్యూ శాఖలో నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్. మీ దగ్గర నుంచి ఒక రైతు మాకు కాల్ చేయడం జరిగింది. రైతు పేరు మోహన్ అండి, విలేజ్ బొడ్రాయి తండ సార్. వాళ్ళ అన్నదమ్ముల పంచాయతీ ఆర్డీఓ తీర్పిచ్చినా కానీ మీరు అమలు చేయడం లేదు, వాళ్ళకి నోటీస్ ఇవ్వడం లేదు అనేది ఆయన ఆరోపణ సార్. మోహన్ అండి. మోహన్ అండి. మోహన్ కూడా లైన్లో ఉన్నారు. అవును సార్, నేనే సార్. నేనే సార్ సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్. అది ఆల్రెడీ 2018లోనే అండి తహసీల్దార్ దీదెన్ తహసీల్దార్ అది సివిల్ డిస్ప్యూట్ అని ఇచ్చారండి. ఓకే, వాళ్ళని సివిల్ కోర్టులో అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో గొడవ ఉంది కాబట్టి సివిల్ కోర్టుకు వెళ్ళమని మెమో ఇచ్చారండి. ఓకే సార్, ఇప్పుడు ఆర్డీఓ గారి కోర్టులో తీర్పు వచ్చిందట కదా సార్. తీర్పు వచ్చిన తర్వాతనే ఆర్డీఓ గారు ఏం చేశారంటే తహసీల్దార్ గారికి డినో ఎంక్వైరీ చేయమని అప్పుడున్న తహసీల్దార్ గారికి ఇచ్చారు. ఓకే,
దాన్ని ఏం చేశారంటే అప్పుడున్న తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేసి ఇది ఇద్దరి మధ్య వివాదం సివిల్ కోర్టులో పరిష్కరించుకోండి 2018 లోనే ఇచ్చారండి. ఓకే, ఇప్పటికా మీరు వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇచ్చేశారు? మేమో ఇచ్చేసారు. ఓకే, అప్పుడున్న తహసీల్దార్ మోహన్ గారు. సార్ సార్ మోహన్ గారు మరి చూడండి సార్, అది తెలుసు సార్, తహసీల్దార్ గారు అతని పేరు మీద ఖాతా నెంబర్ తో సహా అతని పేరుతో సహా రద్దు చేసినాము, ఇది సివిల్ కోర్టు అప్రూవల్ కామని ఇచ్చారు, కరెక్టే సార్? అక్కడ వరకు ఓకే, నేను లీగల్ అథారిటీ పోయినా, కానీ ఇప్పుడు ఆయన భూమి మీద పోతా అంటే అదే తహసీల్దార్ గారికి పవర్స్ ఉన్నాయి, అతనికి సివిల్ కోర్టు తెగే వరకు ఎవడు పోద్దని చెప్పేసి నోటీసులు ఇవ్వమంటే నోటీసులు ఇస్తలేరు, పోలీస్ స్టేషన్ లో పోతే పోలీసు వాళ్ళు ఏమంటారు, ఎంఆర్ఓ గారికి మాకు ఒక లెటర్ ఇవ్వమని చెప్పండి, మేము పోకుండా మేము ఆపుతాం. దాంట్లో పోలీసులు ఏం చేయలేరండి. అవును సార్, పోలీస్ శాఖకి సంబంధం లేదు సార్. సార్ వాళ్ళే పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అథారిటీగా ఒక తహసీల్దార్ గారు మాకు లెటర్ గానీ నోటీసులు గానీ ఇస్తే నేను వాళ్ళకి పోకుండా ఆపుతాను. సార్ ఇది సార్ సార్ ఒక మాట సార్ సార్ తహసీల్దార్ గారు, ఇప్పుడు వివాదం తెగే వరకు సివిల్ కోర్టులో డిస్ప్యూట్ తేలే వరకు మరి స్టేటస్ కో బెటర్స్ గా సార్ ఎవరికి లేకుండా? మన రికార్డు ప్రకారం అయితే స్టేటస్ కోనే ఉందండి, అది సివిల్ వివాదం అనే పెట్టాము. వాళ్ళు ఎవరు కోర్టుకు పోకుండా ఏమైతుందంటే ఎవ్రీ ఇయర్ క్రాప్ ఇయర్ లో ఇది గొడవ చేస్తున్నారండి. వాళ్ళు ఎవరు బోత్ సైడ్స్ పార్టీస్ ఎవరు సివిల్ కోర్టును అప్రోచ్ కావట్లేదు. ఓకే, అప్రోచ్ కాక ఇది ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం అరేజ్ అవుతుంది. అంటే కాదు సార్, ఎవరిని కాస్ట్ చేయకుండా ఎవరిని అందులో అడుగు పెట్టకుండా మీరు ఇద్దరు ఇరు పక్షాలకు నోటీసులు ఇచ్చేయచ్చు కదా. ఆల్రెడీ 145 సిఆర్పిసి అంటే అక్కడ వివాదం ఏమన్నా ఉంటే పోలీస్ వాళ్ళు వెయిట్ చేస్తారు. కాదు సార్, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సంబంధం అని కాదు సార్ మేము చెప్తున్నది, సూచన ఏంటంటే సార్ ఇద్దరికి సంబంధించింది కాదు కనుక ఎవరు దాంట్లో కాస్ట్ చేయదు, ఎవరు అడుగు పెట్టద్దు. ఆ రకంగా ఇద్దరు ఇరు పక్షాలకు నోటీస్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు సార్. మీరు చెప్పొద్దండి, మనం చెప్పొద్దు. రూల్ పొజిషన్ ఏందనేది ఆయనకు తెలుసు, తహసీల్దార్ గారికి. ఎందుకంటే రేపు ఏదైనా పర్యవసానాలన్నిటికీ తను బాధ్యులు అవుతారు పాపం. ఇద్దరు కానిస్టేబుల్స్? పోలీస్ కానిస్టేబుల్స్? ఇద్దరు కానిస్టేబుల్స్. ఇద్దరు అన్నెసెసరీగా ట్రాగర్ ఇన్ టు డిపార్ట్మెంట్. ఓకే, మనం ఒక ఎండార్స్మెంట్ ఇచ్చాము, అది అప్రోచ్ కాకుండా ఫ్రీక్వెంట్లీ తహసీల్దారు ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని అని ఆఫీస్ లో చెప్తుంది. అది సివిల్ వివాదం ఇవెందో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పోతే కూడా సెటిల్ కాక జడ్జి గారు ఏం చేశారంటే మీరు సివిల్ కోర్టుకి అప్రోచ్ కాదని. ఓకే 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 సార్ 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 మీరు చెప్పిందంతా ఓకే బాగానే ఉంది. ఎవరు అడుగుపెట్టకుండా ఇరుపక్షాలకు నోటీసులు ఇవ్వచ్చా? అది వివాదంలు ఉంది కనుక, ఎందుకంటే పాత తహసీల్దార్ గారు నోటీస్ ఇచ్చారు కనుక ఎవరు అడుగు పెట్టద్దని పెట్టచ్చా? మనం మీరేమని ఇవ్వచ్చా మీ రెవెన్యూ శాఖ తరఫున? ఎందుకంటే భవిష్యత్తులో 145 సిఆర్పిసి కింద శాంతి భద్రతల సమస్య ఎరైజ్ కాకుండా ఉండడానికి. ఇప్పుడు 145 సిఆర్పిసి కింద మనం ఏం చేసామంటే ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఏమైనా గొడవ జరిగితే 145 సిఆర్పిసి. ఎస్ సార్, అది ఎరైజ్ కాకుండా సార్, గొడవ జరగకుండా ఉండడానికి. వివాదం ఉంది అంటే గొడవలు అవుతాయి సార్, రేపో మాపో గొడవలు అవుతాయి. వివాదం ఉంటే, వివాదం తెగలేదు కనుక ఎవరు దాంట్లో అడుగు పెట్టద్దు అని మీరు ఇవ్వచ్చు కదా, నోటీసులు ఇవ్వచ్చు కదా రెండు పక్షాలకు. ఆయన కోరేది అదేనండి, వివాదం ఉంది. ఓకే అండి, ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం. ఆల్రెడీ ఇంటిమేట్ చేసాము, ఇద్దరికి పిలిపించాము, చెప్పాము, సరే ఒకవేళ నోటీస్ అవసరం అంటే నోటీస్ కూడా. ఆ రకంగా ఆయన కోరేది అదేనండి, మేము వెళ్ళడం లేదు, ఎవరికి పోకుండా ఉంచండి అనేది ఆయన కోరుతున్నారు. అది నిజంగా కూడా అది వాస్తవం, అది చేయొచ్చు కూడా. మీరు దానికి ఏమైనా చేయగలరా? మనం సివిల్ వివాదాలకు ఎక్కువ దూరం కాకపోతే నేను కూడా ఒకసారి లీగల్ గా అడ్వైస్ తీసుకొని అది ప్రొసీడ్ అయ్యాను. ఓకేనండి సార్. సార్ సార్ సీఆర్ తరపున నేను ఒక రిక్వెస్ట్ సార్. చెప్పండి చెప్పండి. నేను ఒక ఇంకో ఎంఆర్ఓ గారికి నేను పదే పదే కోరాను, ఇంకో ఎంఆర్ఓ గారికి నేను అడిగి తెలుసుకుని చెప్పాను. ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి పట్టా రద్దు చేసే అధికారం ఉంది. కాదు కాదండి, కాదండి మాట, నేను అక్కడ పోతే నాకు ప్రాణ భయం. మోహన్ గారు, మోహన్ గారు ఒక మాట, ఆయనకు అధికారం ఉందా లేదా పక్కన పెడదాం సార్. వాళ్ళకి అధికారాలు చాలా ఉన్నాయి, చాలా లేవు, అది వేరే సంగతి. కానీ నిజంగా కూడా మేము కూడా ఇది కోర్టులో ఈ మేము అన్న తహసీల్దార్ గారు మేము కూడా ఈ ఫ్యామిలీ వ్యవహారాలకు చాలా దూరం సార్. అసలు మేము అసలు కాల్ చేయము. కానీ తను ఆర్డీఓ కోర్టులో తెగిపోయింది అన్నారు, తెగిపోయింది, ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం లేదని మోహన్ గారు కంప్లైంట్ చేశారు. దాంతో మీకు కాల్ చేయాల్సి వచ్చింది. ఒకటి, మోహన్ గారు తనైతే మరి ఇరుపక్షాలకు నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలించి ఖచ్చితంగా చేస్తా అంటున్నారు. మోహన్ గారు చిన్న రిక్వెస్ట్ సార్, మీ నంబర్ ఇవ్వండి మోహన్ గారు.
మోహన్ గారు మీ నెంబర్ సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ 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 త్వరగా త్వరగా చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు మన మొక్కలమే కాదు కదా నిన్న నేను అక్కడ భూమి మీద పోయినా సార్ భూమి మీద పోయి ఇద్దరు ఛానళ్ళను తీసుకుపోయినా వాళ్ళు ఈడియోలు కూడా తీశారు పేపర్ రాకుండా కూడా చేశారు సార్ ఆడ నేను తీసుకోబడి ఆపత్తి నన్ను కొట్టడానికి వచ్చారు నా దగ్గర ఈడియో రికార్డులు కూడా ఉన్నాయి కొట్టడానికి వచ్చినప్పుడు కాదు సార్ కాదు ఒక మాట మోహన్ గారు మీకు అన్ని తెలుసు మీరు కానిస్టేబుల్ అని చెప్తా ఉన్నారు తహసీల్దార్ గారు కొట్టడానికి వస్తే అది ఏమవుతుందో మీకు తెలుసు కదా దాని దాని సంగతి పక్కన పెట్టండి సార్ ఇక మీరు మీ నంబర్ ఇవ్వగలరా లేదా త్వరగా చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు తహసీల్దార్ గారు మీరు మీరు డ్రాప్ కావచ్చండి థ్యాంక్ యూ మీరు మాతో జాయిన్ అయినందుకు ఇస్తాను చెప్తున్నారు మీ నంబర్ ఇవ్వండి మోహన్ గారు ప్లీజ్ మీ నంబర్ మోహన్ గారు సార్ ఇస్తాను చెప్పండి ఇవ్వండి సార్ లేట్ చేయకండి చెప్పండి ఎందుకు సార్ అన్నదమ్ములు అంత పంచాయతీలు ఎందుకు సార్ హాయిగా కలిసి ఉండండి ఎంతో కొంత ఒకరు ఒకరిని ఎక్కువ నష్టపోతారు ఒకరు తక్కువ నష్టపోతారు పోనీయండి సార్ ఏమైతుంది అన్నదమ్ములే కదా ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే కదా మా సూచన అవుతుందండి థ్యాంక్ యూ సార్ రైట్ అండి నమస్తే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ కాల్ చేద్దాం హలో 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 మేడం నమస్తే అండి చెప్పండి మీ సమస్య ఏంటి హుజరాబాద్ నుంచి ఇంత ముందు చేసి చెప్పిన చూడండి ఎంఆర్ఓ నంబర్ అడిగితే నాగర్ లేదని చెప్పలేదు ఇప్పుడు ఇవ్వండి సార్ ఇప్పుడు ఇవ్వండి ఇవ్వండి ఇగో 99 సార్ 4 8 9 9 4 8 0 2 2 6 6 0 5 6 5 6 9 9 4 8 0 2 6 0 5 6 ఏం పేరండి ఎంఆర్ఓ పేరు ఎంఆర్ఓ పేరు నేను రాత్రాలే సార్ మండలం హుజూరాబాదా హుజూరాబాద్ సార్ మాది ఓకే హా మండలం కూడా ఈ ఎంఆర్ఓ కూడా హుజూరాబాద్ మండలం ఎంఆర్ఓనే కదా అవును అవును సార్ మండలం హుజూరాబాద్ సార్ 9 9 4 8 0 2 6 0 5 6 మీ పొలం ఉన్న విలేజ్ ఎక్కడ ఉల్లినా సార్ ఇప్పుడు ఆయన మొత్తం ఇల్లు కట్టుకున్నారు సార్ ఎకరా 14 ఉంటారు కాదు కాదు మీ పొలం ఉన్న విలేజ్ కూడా హుజూరాబాదేనా ఆ హుజూరాబాద్ సార్ మాది సర్వే నంబర్ ఎంత 118 సార్ ఎవరి పేరు మీద ఉంది పట్టేదారు ఎవరు మా బాబు మోచ రామస్వామి మా మళ్ళా రామస్వామికి ఇద్దరం మేము కొడుకులము మళ్ళీ మా మాకు తెలియదనే తెలియదు వాళ్ళు మళ్ళీ మాకు మా పేరు ఎక్కిచ్చారు సార్ ఇప్పుడు మా పేరు మీదనే ఉన్నది మీ పేరు మీదనే ఉంటే నష్టం ఏంటి సార్ మరి వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు సార్ మాకు తెలియదు అది మేము అమ్మలే మాకు తెలియదు సార్ ఓకే మీ ఇద్దరు అన్నదమ్ములు అమ్మలేదా అమ్మలేదు సార్ మేము ఒక్క కాదం జాగ్రత్త అలా అమ్మలే 9 9 4 8 0 2 6 0 5 6 మీ అన్నదమ్ముల మధ్య పంచాయతీ లేదు కదా ముండయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరండి ఎంఆర్ఓ గారు చేస్తలేడు అమ్మ చేస్తలేరు అండి సరే నేను మళ్ళా సార్ వద్దొద్దు మీ నంబర్ ఇవ్వండి సార్ నా నంబరు 7 5 6 7 5 6 0 9 0 9 9 0 9 4 5 6 1 4 5 6 1 ఈరోజు మీరు హుజూరాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి మా రిపోర్టర్ గారు నంబర్ ఇస్తాము ఒకసారి కాల్ చేయండి అతనికి 8 9 7 అయ్యో ఆగండి సార్ ఆగు అరే ఇట్లా రాదురా సార్ చెప్పండి సార్ 8 9 7 8 9 7 8 1 8 8 1 8 1 2 4 1 2 4 మీరు అతనికి కాల్ చేయండి సార్ మీరు వెళ్తున్నామని చెప్పండి అక్కడికి మా రిపోర్టర్ వస్తారు ఓకేనా థ్యాంక్ యూ సార్ నమస్తే థ్యాంక్ యూ అండి ముండయ్య గారు రెవెన్యూ శాఖ రచ్చలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ అనంతరం బులెటిన్ ప్రసారం అవుతుంది స్టే విత్ అస్